నేను విన్న కొన్ని కథలు చెప్తాను. ఏమిటో అంటే సార్, మామూలుగా వాళ్ళు కాకినాడలో మద్రాసులో ప్రబంధాలు చెప్పారు. ఇది సలాని ఇతివృత్తం ఇచ్చేసి ఆ ఇతివృత్తంలో మీరు చెప్పమంటే ప్రబంధం చెప్పేశారు. అది గ్రంథస్థులండి. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో ఉన్న మహాపండితులు వీళ్ళు, ఏదో వెంకటరాయ శాస్త్రి కానీ వాసి గణపతి ముని, వాళ్ళేమిటి వాళ్ళేమిటి, వేరూరు శివరామ శాస్త్రి గారిని కోపం చెలపల్లి వెంకట శాస్త్రి గారు పురవాడగా ఉండగా రెచ్చగొట్టారు, కానీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు వీళ్ళందరూ, అసలు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఏదో మద్రాసులో వీరి ఆశ కవిత్వం చూసి నాయనో ఇది ఎక్కడ కూడా ఇంత కార్డు మీద కొట్టేశారు. ఆలోచించుట లేదు కల్పనకు, పద్యారంభ ఎత్తనమే కనపడదు. అసలు ఎతికి ప్రాసకు ఎతుక్కోరు. ఇది ఎక్కడ బాబా ఎదుగు నేర్చుకుని వర్ణించినట్టుగా వర్ణిస్తున్నారని గురువు గారికి రాసి పంపిస్తారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. వాళ్ళు ప్రశంసిస్తూ మిమ్మల్ని చూడలేదు, అయినా కూడా మీరు ఎంత గొప్పవాళ్ళు అని మేము ఆ శిష్యుడు ప్రభాకరం చేస్తే మేము విన్నాము చాలా సంతోషాన్ని వాళ్ళు రాసి పంపిస్తారు. దాని మా మీద ఆశీర్వదిస్తూ సంతోషంతో మీరు పద్యాలు రాశారని కొప్పరకోలు వాళ్ళని మళ్ళీ పొగుడుతూ రాస్తారు. ఇంత చక్కని అనుబంధంతో ఉంటుంది. ఉంటే 1911 గద్వాయి ఇవన్నీ తిరిగి వచ్చేసి వీళ్ళు తిరుపతి వెంకట గౌరు గుంటూరు వస్తారు. గుంటూరు వస్తే ఆ రోజుల్లో హిందూ నాటక సమాజం అనేది ఉండేది. ఏమిటో హాదు మన తెలిస్తే పొత్తూరు వెంకటేశ్వరరావు మాస్టర్ తెలియాలి. దాంట్లో ఎవరి తిరుపతి వెంకట గౌరు యొక్క ఆశు కవిత్వ ప్రదర్శనం, అష్టావధానం, రెండు అంశాలు ఉన్నాయి. అది కాసేపు ఇది కాసేపు అనమాట ఉంది ఆషామాసిగా. ఆ సభలో కొప్పరం సుబ్బారావు గారు కూడా వచ్చారు. వస్తే అసలు అక్కడ పద్యాలు వాళ్ళు చెబుతారు. మీరు చూడండి శతావధాన స్థానంలో కానీ వాటిలో కానీ ఎక్కడ పడ్డా పరమాద్భుతంగా ఉంటాయి. ఇది తిరుపతి వెంకట గౌరు పద్యాలు ప్రారంభ పద్యాలు. ఆ గుంటూరు ఆ అవధాన పద్యాలు కొంచెం జంకుతూ ఉంటాయి. చేసి తిను ఎవంటిరుగు చేయనలేదు శతావధానమంబా సకలేశ్వరి గతమునందరు నమ్మరు నేడెటో రసాభాసము కాకయుండ కృపంకము ఎప్పటికప్పుడే దోసిలి యొగ్గు ఈతడని తోచిత్యదించదవేమ శంకరి. చూడండి దాంట్లో కొంచెం అది ఎదురు చేశానో లేదో ఎవరో నమ్మరు. ఇప్పుడు ఎప్పటికప్పుడే ఇప్పుడు రసాభాసం అని వీడికి ఎప్పటికప్పుడు ఈ రోజు అడగలేదు దండం పెడతాను ఉదయవా తల్లి అని అంటూ జంకుతో కొంచెం ఆ రోజు పద్యం చెబుతారు. సరే జరుగుతుంది, సవసగ్గా జరుగుతుంటుంది. జరుగుతుండగా అక్కడ ఆ రోజుల్లో గుంటూరులో లాయర్లంతా మహాపండితులు, ఎక్కువ మంది ట్రాన్స్లేట్ ఇది ఆ అనర్ఘరాగం ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, భగవద్గీతలు ట్రాన్స్లేట్ చేసిన ఉన్నారు, మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు, ముఖ్యంగా ఈ పాటిపడ సూర్యనారాయణ గారిని గృహాన్ని ఆయన భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. పైగా చాలా ప్రముఖమైన న్యాయవాది గుంటూరులో వైస్ చైర్మన్ కూడా చేశాడు ఆ రోజుల మున్సిపాలిటీకి. అంత పరపతి ఉన్నవాడు. సరే ఈయన కూడా సభ్యులుగా వీళ్ళంతా ఉన్నారు, ఏకా రామయ్య గారు ఏకా వీళ్ళంతా ఉంటూ ఉంటే ఏదో ఒకటి రెండు వాళ్ళకైనా స్ఫురించాలి. ఎవరికి చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు స్ఫురించకపోతే అవతల కొప్పల సుబ్బారావు గారు కూర్చొని ఉన్నారు. అందరూ ఏమిటి ఆనందిస్తున్నారు. అక్కడ అసలు మాత్సర్యం, ద్వేషం, విషబీజం అనే పాయింటే లేదు. ఆ చెప్పి సుబ్బారావు గారు కూడా తప్పట్లు కొడుతున్నాడు, బాగా ఆనందిస్తున్నాడు. వాళ్ళు చెప్పలేకపోయారు, సుబ్బారావు గారు మీరు చెప్పండి అన్నారు. ఆయన చెప్పేశాడు సుబ్బారావు గారు. ఆ చెప్పేసేసాడు, అయిపోయింది. వాళ్ళు చెప్పలేని మేము చెప్పామని వీడు గర్వంగాను అనుకోలేదు, ఆయన చెప్పాడు లేని చెప్పి వీడు బాధ ఆవడలేదు. అంతా శుభ్రంగా అయిపోయింది. ఆ మీటింగ్ అయిన తర్వాత ఏకా రామయ్య గారు అనే ప్లీడర్ గారు ఏమన్నారంటే, నేను రెండు కోరికలు కోరుతున్నాను వెంకట శాస్త్రి గారు, రేపు ఉదయం మా ఇంటికి భోజనానికి రావాలి మోస కోరిక, అక్కడ ఆశకవిత్వము చెప్పాలి, అది రెండవ కోరిక. మొదటి కోరిక అయితే అంగీకరిస్తాను, రెండవ కోరిక మాత్రం మేము చేయను అన్నారు. అది కుదరదు సార్, ముందు అక్కడికి రాండి అన్నాడు. అంతతో అయిపోయింది. ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ శిష్య బృందమే ఎప్పుడు అధికారులను దెబ్బతీసేది ఆశిష్యులను, ఆ గురువుని దెబ్బతీసేది శిష్యులు. అది లోకానుభవమైన విషయం కదా. సరే వీళ్ళు ఏమండి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పలేని పద్యం వీళ్ళు చెప్పారు అని కొంచెం తారతమ్యం వచ్చి మీకంటే వాళ్ళు గొప్ప అనే భావం సభ్యులు ఎవరికి లేదు అని అన్నారు. అది సరే మరణాలు ఇంకో సభ ఉంది. సరే ఏకారామయ్య గారు అంటే పొద్దున కూడా భోజనానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆశువు చెప్తున్నారు. అప్పటికే వాళ్ళ మనస్సులో గయ్యం ప్రవేశించింది వెంకట శాస్త్రి గారికి, తిరుపతి శాస్త్రి గారికి. వచ్చేసి కొప్పరకువారును కవులే అంటారు మొదలు పెట్టారు. ఇదింపాలి లేదు నిరదాకా బాగున్నారు, ఇంట్లో ఏం పుట్టింది అనుకునే వాళ్ళు. సరే అది ఏమంటే ఆ నేర సాసు అది ఇది అంటూ పద్యాలు చెప్పారు. చెప్పేటప్పుడు తమకు సాధ్యంపు కాని యుద్ధాన్ని నరులు ఖండనము చేయుటెందు కలదుగా అది అంటారు. మీకు జాతకాన్ని ఎప్పుడైతే కండసు నేర సాసు అంటమే కదా అని చెప్పన్నారు. ఇక సాయంత్రం వచ్చేసింది. అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్య విషబీజాలు ఏర్పడ్డాయి. సరే సాగుతుంది అక్కడ ఏం జరిగింది, అంతకుముందు ఒక కుర్చీ వేశారు మొట్టమొదటి రోజు. వెంకట శాస్త్రి గారు కూర్చున్నారు, తక్కిన వాళ్ళంతా ఇట్లా కింద కూర్చొని ఉన్నారు. ఆ రెండో రోజు ఏం చేశారు, రెండు కుర్చీలు వేశారు.
రెండు కుర్చీలు వేస్తే పోంగాన కప్పుర సుబ్బరాయ్ గారు అన్నట్ట ఎందుకు నిన్నటి మళ్ళీ ఇక్కడే కూర్చుంటాను నేను వింటానికే కదా అని వచ్చింది. ఒకళ్ళ సభ జరుగుతున్నప్పుడు ఇంకోళ్ళ పెట్టడం ఏమిటి, ఇంకోళ్ళు మాట్లాడటం బాగుండదు. వెంకటశాస్త్రి గారు కాస్త మూలంగా ఉన్నట్ట ఈ సభలో వీళ్ళకి వాళ్ళకి గిట్టలు వాళ్ళకి మొదలు పెట్టారు. నిర్వహణ మొదలు పెట్టేటప్పటికి వేసిన కుర్చీ ఎందుకు తీయాలి, అసలు తప్పో ఒక్కో వేశారు, వేసిన కుర్చీ ఎందుకు తీయాలని ఆబేషి. వీళ్ళేమో అసలు ఏమిటా తప్పు అని చెప్పి వీళ్ళు ఇక వీడానికి వీళ్ళు జరుగుతోంది శాస్త్రి గారి సభ అని కొంచెం దీంతో ముదిరిపోయి ముదిరిపోయి దారి గుంటూరు సీమ తగాదాకి అగ్రాసన చర్చ అని చెప్పి అది ఆ విధంగా జరిగింది. అది గుంటూరులో సరే ఆ కాశీ కృష్ణాచార్యులు గారు అక్కడ మధ్యవర్తి. ఆయన ఎవరికి చెప్పలేడు, వీళ్ళని కదిలిస్తే ఊ అంటే పద్యం చెబుతారు, వీళ్ళు చెప్తే పద్యం చక్కగా ఉంటుంది, పది పద్యాలు చెప్పినా వాళ్ళు ఒక పద్యం చెప్పినా ఒక్కోసారి అది బాగుంటుంది. మాటి మాటికి మీరు ఏ గురువు దగ్గర చదువుకున్నారంటే ఏది ఏ గురువు దగ్గర పర్వాలేదు, ఏ శాస్త్రం అభ్యంతరంగా చేస్తారు. మన రాష్ట్రపతి ప్రదర్శన పరీక్షలు కాదు కదా, కవిత్వం పరీక్ష అని సరే ఆ విధంగా ఉంటుంది. వీళ్ళ ఆశువులు చూసేమో వాళ్ళు తడుచుకున్నారు, దాంట్లో అనుమానం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పాండిత్యం శాస్త్ర పాండిత్యం వీళ్ళకు లేదు అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది. కాశీ కృష్ణాచార్య గారు మెచ్చగా తర్వాత ఎప్పుడు ఎట్టబడలే, ఒకళ్ళు తిట్టుకోవడం చెప్తే ఎట్టబడడం జరగాలి. ఆ ఊళ్ళో కథలు ఏమిటంటే కొన్ని సరే ఇంత చెప్పాను. కాకినాడలో ఆ సభల్లో పద్యాలు చెప్పమంటే గ్రంథాలు పై చిలపల్లి వెంకటశాస్త్రి గారు కాకినాడలో చాటుగా ఉండి ఇచ్చి చెప్పాడు, తిరుపశాస్త్రి గారు చాటుగా ఉండి అంశం ఇచ్చాడు. తిరుపశాస్త్రి గారి పోషకుడైన జమీందారు సభ నిర్వహిస్తున్నా తిరుపశాస్త్రి గారు ఊళ్ళో ఉండి కూడా రాడు. ఏమయ్యా నేను అరేం చేస్తున్నాను, నువ్వు రాకపోతే బాగుంది ఏమన్నానుకోని ఇవి అంశం చెప్పానండి కాకపోతే అని ఏదో చిన్నపిల్లలకి బోరీలాట్లో తుండేస్తారే అలా ఎట్టబడతానని భయపడి అలా చేశారు. తర్వాత అక్కడ చాలా భయకరమైన పద్యాలు అవన్నీ చెప్పినారు.